Hi, this is Varshita. Hi, this is Jansi. Now we are starting YouTube channel called Buripala Multi Talent. నలుగురు కలిసింటే అందం ఆనందం అదే 400 మంది కలిసి ప్రతి పండగను ఒక ఉత్సవంలా జరుపుకుంటే అదే బురిపాల మా ఊరు ఒక శతమానం భవతి సినిమాలాగా ఉంటుంది మా ఊర్లో బంధాలకి విలువలకి అద్దం పట్టే ప్రకాష్ రాజ్ లాంటి క్యారెక్టర్ ఉన్నారు కంగర్ రాజ్ లాంటి క్యారెక్టర్ ఉన్నారు విదేశాలకు వెళ్లిన ఊరుని మర్చిపోని పిల్లల క్యారెక్టర్లు కూడా ఉన్నారు రాజు క్యారెక్టర్ ఉన్నారు నిచ్చ క్యారెక్టర్ ఉన్నారు వాళ్ళ మధ్య కథలు ఉన్నాయి మీకు అర్థం అవుతుందా మా ఊర్లో ఎన్ని కులాలు ఉన్నా ఎన్ని మతాలు ఉన్నా మేమంతా ఒకటే ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా మనం అనే బంధం మమ్మల్ని ఎప్పుడూ కలుపుతూనే ఉంటుంది అంతే కదండి మనం ఎంత దూరం ప్రయాణించినా చివరికి ఆగాల్సింది మనిషి దగ్గరే బురిపాలం అంటే మహేష్ బాబు ఊరని తెలుసు అందరికీ కానీ ఈ బురిపాలానికి ఆ పేరు ఎలా వచ్చింది ఇక్కడ నాంచారమ్మకి నరసింహస్వామికి ఒక చరిత్ర ఉందంట అని తెలుసుకుందాం లెట్స్ గో టు ది వీడియో బురిపాలంకి ఆ పేరు ఎలా వచ్చింది బురిపాలంకి బురిపాలం అనే పేరు రావడానికి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి కానీ చరిత్ర ఆధారంగా చూసుకుంటే బురిపాలం అసలు పేరు కొత్తపాలెం 1712 ఏడీ కాలంలో అనవేమారెడ్డి ప్రభుత్వ కాలంలో చందు బుర్రయ్య అనే నాయకుడికి 50 మంది సేవకులతో కూడిన సర్దార్ ఉద్యోగం ఇచ్చి దావులూరు శివారులో 40 కుచ్చళ్ళు పొలం ఇచ్చినారు అప్పట్లో దావులూరు కర్ణాలే బురిపాలెంకి కర్ణాలుగా ఉండేవారు రాజుగారి ఆజ్ఞ ప్రకారం బురినాయుడు ఈ స్థలానికి వచ్చి ఉద్యోగం చేసే సర్దార్ ఉద్యోగం చేసేవాడు అప్పుడు కృష్ణానదికి వరదలు రావటం వల్ల నీరు ఊర్లలోకి వచ్చేవి అప్పుడు బుర్రయ్య నాయుడు గారు ఊరి చుట్టూ తవ్వించి మెరకపోయించారు ఆయన పేరు మీద బురిపాలెం అనే పేరు వచ్చింది